మీన రాశి వారికి సప్తమ హంసంలో ఉన్నటువంటి చంద్రగ్రహం ప్రభావ రీత్యా ఈ వారం వారు అనుకున్న పనులన్నీ కూడా చాలా సుఖ సంతోషాలతో సాగిస్తారు. ఈ రాశి స్త్రీలు ఎక్కువగా దేవాలయ దర్శనాలు చేయడం ద్వారా వారి కుటుంబం ఉన్నత స్థితులకు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎక్కువగా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి అలానే ధనాదాయాలు ఎక్కువగా ఎక్కడైతే లాభాలు పొందాలని ఆలోచిస్తూ ఉంటారో వర్తకం చేసేటువంటి వ్యాపారస్తులు ఈ వారం ధనాదాయం బాగా సంపాదించుకునే అవకాశం. భూచ్య రంగం వాళ్ళకి, మత్స్య రంగం వాళ్ళకి, అలానే రత్న వ్యాపారస్తులకి ఈ వారం బాగా కలిసి వస్తుంది. మీనరాశి వారికి ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకొని బయటికి వెళ్ళండి, మీకు గండ యోగం తప్పుతుంది. ధార్మిక నిశ్చితతో మెలగండి, మంచి చెప్పడానికి ప్రయత్నం చేయండి, మంచి వినటానికి ప్రయత్నం చేయండి. మీ శరీరంలో మీ ధాతువుల నుంచి వచ్చేటువంటి విషం అది మిమ్మల్ని కొద్ది కాలం పాటు ప్రశంప చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఈ వారం కొంతమందికి పక్షవాతం అంటే పెరాలసిస్ వంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరు అవి ముందుగానే గ్రహించండి, దానికి తగ్గట్టుగా ఆహార నియమాలను పాటించండి, వీలైనంత వరకు ఎక్కువ శాతం నిద్ర చేయండి. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే విష్ణు దేవాలయాలు ఉంటే ఆ విష్ణు దేవాలయాలను దర్శించి అక్కడే ఒక రోజు గడపండి. మీ శరీరంలో సమతుల్యతలు ఏర్పడి మీ శరీర ఆరోగ్యాలు సమకూర్చుకుంటారు. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. 8247000124. స్వస్తి.